సర్పంచులు నిలబడే యువతికి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, మీ తండ్రి వెంకప్పగా మీరు ధైర్యంగా నిలబడండి, మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మాకు ఫోన్ చేయండి. యువత అంతే, మేము చదువుకున్నాం, మా గ్రామాన్ని మార్చాలనుకుంటున్నాము, మమ్మల్ని తొక్కేస్తున్నారు అనుకున్నాము, మాకు చెప్పండి, మీకోసం వచ్చి నిలబడతాం, నామినేషన్ అప్పులు ఉంటాం, ప్రచారానికి వస్తాం. ఎందుకంటే నేను వచ్చింది ఆలూరు నియోజకవర్గ రాజకీయాలకి, నేను వచ్చింది థాట్ లీడర్షిప్ అంటాం, ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. ఎందుకంటే ఈరోజు ఒక విత్తనం వేసేటప్పుడు, ఒక పంటని వేసేటప్పుడు పొలంను ఆలోచి, అంటే ఒకే రకం పంటను మనం వేయం, దాని కొత్త నీరు రావాలి, కొత్త పంట రావాలి, అప్పుడే మనం భూమిలో సారాన్ని మనం సక్రమంగా యూజ్ చేసుకునే వాళ్ళం అవుతాం. ఒక బిడ్డ చదువుకోవాలంటే, అంటే ఏ స్కూల్లో చదువుకోవాలి, ఎవరికి పెళ్లి చేయాలి, ఎన్నో ఆలోచిస్తాం. ఇక్కడ నా కొడుకు ప్రయోజకుడు కావాలి, మంచి ఆఫీసర్ కావాలంటే, కానీ ఒక గ్రామం అభివృద్ధి కావాలంటే మాత్రము దానికి సంస్కారం ఉందా లేదా, ఒక మనీ ఉంటే చాలు, పవర్ ఉంటే చాలు అనేది అనుకునే దాంట్లో, అది మీకు వదిలేస్తున్నాను. టేక్ అన్ ఆపర్చునిటీ, కన్సిడర్ అన్ ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీ అద్భుతంగా వాడుకోండి. నిజంగా మీరు తలుసుకుంటే ఏకగ్రీవి కూడా చేయొచ్చు. నిలబడండి, అయ్యా నేను ఈ గ్రామం అభివృద్ధి చేసుకునే సత్తా నాకు ఉంది, మీ అనుభవాలు మాకు ఇవ్వండి, మీరు ఎందుకు చేయలేకపోయారు, ఇలాంటి ఫెయిల్ వస్తున్నాయి, మనకు తాగునీరు సమస్యలు ఉన్నాయి, లేకపోతే రోడ్ల సమస్యలు ఉన్నాయి, పిల్లలు చదువులేకపోతున్నారు, బద్దెలోనే ఆగిపోతున్నారు, వలసలకపోతున్నాము, ఈరోజు ఇన్ని రిసోర్సెస్ ఉన్నాయి మనకు, దీన్ని ఏ విధంగా వాడుకొని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవచ్చు, విలేజ్ ఇండస్ట్రీస్ క్రియేట్ చేసుకొని చెప్పండి, కలిసి కూర్చొని మాట్లాడండి. అంటే యువత అంటే యువతకటే కాదు, వాళ్ళ అనుభవాలు అంటే వాళ్ళు ఉండాలి, మనం ఉండాలి, అన్ని అందరూ ఉండాలి, అన్ని కాంబినేషన్తో ఈరోజు మనం ముందుకెళ్ళగలగాలి. అంతే తప్ప నేను చెప్పిందే వేదం, వాళ్ళు చెప్పిందే వేదం కాదు. నాకు చాలామంది గమ్మతి కొంతమంది మాట్లాడుతున్నప్పుడు ఎంత ఖర్చు పెడతారు, ఎంత ఖర్చు పెడతారు అంటున్నారు, వ్యాపారం చేస్తున్నారా గ్రామ పంచాయతీలో. ఇక మీ విజ్ఞప్తిగా వదిలేస్తున్నాను, మారాలి, విత్తనం మారాలి, అంటే కొత్త రక్తం రావాలి, అంటే కొత్త నీరు రావాలి పంటకి, కొత్త రక్తం రావాలి, కొత్త ఆలోచన రావాలి, స్కిల్ యూజ్ చేయాలి, టెక్నాలజీ యూజ్ చేయాలి, ప్రపంచం గురించి తెలుసుకోవాలి, దేశంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, అది అందరినీ ఒప్పించి సగర్వంగా గ్రామ స్వరాజ్యాన్ని నడిపించే విధంగా ముందుకు కదలాలని కోరుకుంటున్నాను. దయచేసి మీరు ఎవరికి ఇబ్బంది పడకండి, భయపడకండి, నిజంగా ఎవరికి ఉంటే మాత్రం తప్పకుండా నా వంతుగా, మీ ఎవరైనా పర్లేదు, యువత నేను నిలబడాలనుకుందానా, నాకు వచ్చి రానని చెప్పండి, నేను వచ్చి నిలబడతాను మీకోసం, తప్పకుండా. అవసరమైతే పోలీస్ స్టేషన్ వచ్చి కూర్చొని మాట్లాడతాను, అవసరమైతే లా ప్రకారం నేను కోర్టులకు వెళ్ళే ధైర్యం ఉంది మీతో, గ్రామాల పెద్దలతో కూర్చొని మాట్లాడతాను. ఎందుకంటే ఓటుకు డబ్బు లేని రాజకీయం, సారా మందు లేని రాజకీయం, తక్కువ ఖర్చుతో ఎన్నికలు జరిగే విధంగా మనం అందరూ కృషి చేయాలి, అందుకు సిద్ధంగా ఉండాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.